మళ్ళీ ఏజెంట్ బట్టని డిక్లేర్ చేసేస్తారండి అలా అలా అది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సతీష్ సరిపల్లి యూట్యూబ్ ఫాదర్. ఇక్కడ నుంచి మూవీ స్థాయికి నా జర్నీని ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ ఎక్కువ మంది నాకు ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. అందులో అనుప్రసాద్ సార్ హీస్ ద వన్. 8 ఇయర్స్ జర్నీ అండి నాది. ఆయనతో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, వెబ్ సిరీసెస్ చేశాను, ఓటీటీ ఇది చేశాను. తర్వాత జోరుగా హుషారుగా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సాయి కుమార్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇట్ వాజ్ రియల్లీ బ్లెస్సీ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చిన్న నర్వస్నెస్ ఫీల్ అవుతాను. ఫస్ట్ డే షూట్ ఒక 4 పేజెస్ సీన్. ఆల్రెడీ చెప్పారట సాయి కుమార్ సార్కి, సతీష్ అండి మా ఆస్థాన ఆర్టిస్టు బాగా చేస్తాడని చెప్పారట. వెళ్ళాం, కెమెరా పెట్టారు. ఫస్ట్ టైం కెమెరాకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ టైప్ నర్వస్నెస్ వచ్చింది. నేను చేయలేకపోతున్నాను అనేది ఇండైరెక్ట్గా ఆయన మానిటర్లో చూశారు. అను సార్ చూసి వచ్చి భయపడుతున్నారు సార్ అని అన్నారు. సార్ అన్నారు, సతీష్ ఏంటి మంచి ఆర్టిస్ట్ అది ఇది అని అన్నారు. ఏమో సార్ మిమ్మల్ని, ఆయనేమో ఐ టు ఐ మీ కాంటాక్ట్ ఇమ్మంటున్నారు, నా వల్ల కాలేకపోతుంది సార్. చిన్నప్పటి నుంచి చట్టం న్యాయం ధర్మం ఆ 3 సింహాలు అయితే 4వ సింహం మీరే సార్, సో మీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నాను అన్నాను. అంటే అంతకన్నా ముందు ఆర్టిస్టులతో చేశాను కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఒక అడ్మైరింగ్ ఒక ఆ ఇదిలో ఉండడం వల్ల ఆయన పక్కకి తీసుకెళ్ళి ఒక 2 మినిట్స్ ఏడు తమ్ముడు అది ఇది ఇది అని భుజం మీద చేసి ఎంకరేజ్ చేశారు సార్. రియల్లీ ఇట్ వాజ్ ఏ బ్లెస్సీ థింగ్ సార్. అంటే ఆ తర్వాత సార్తో గాలివాన చేశాను. తర్వాత దగ్గర దగ్గరగా ఈ రీసెంట్ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ప్రాజెక్టులు కలిపి చేశాను నేను. ఎక్కడికి వెళ్ళినా మొన్న కూడా ఏదో లాయర్ వేషం చేస్తే ఎవరో ఏదో చెప్తున్నారు, అరవండి అన్నారు. అరవడం కాదు, ఇన్ఫర్మేటివ్గా లాంగ్ నుంచి త్రో చెయ్యి అని చెప్పారు నాకు. సార్ ఐఎమ్ బ్లెస్డ్ థింగ్. అను సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనతో ఇంత జర్నీలో అంటే చాలామంది డెబ్యూ సినిమాల్లో బేసిక్గా ఏమవుతుందంటే మన చేతిలో ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఎక్కువ మంది నేను అదే అంటా, నేను షార్ట్ ఫిలిము డెమో ఫిలిం నాతో చేసి అందులో ఫాదర్ వేషం ఇవ్వక్కర్లేదు సార్, 1 డే వేషమైనా. బట్ అలా కాదు, ఆయన ఏదైతే కమిట్ అయ్యారో చెప్పారు. ఇప్పటిదాకా నేను మీ చేత అన్ని కామెడీ అన్ని యాంగిల్ చేయించాను, ఇందులో కాస్త నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తాను అని అన్నారు. యాజ్ ప్రామిస్డ్ నా చేత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయించారు. థ్యాంక్ యూ సార్. సినిమా నేను ఆల్రెడీ ప్రివ్యూ చూసామండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా జోరుగా హుషారుగా అందరినీ అన్ని రకాల అంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని కూర్చోబెట్టి చూస్తే ఫ్యామిలీ మొత్తం సాటిస్ఫై అయ్యే సినిమా. సో అలాగే ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్యాస్ట్ అండ్ క్రూ అంటే హీరో గారితో హీరోయిన్తో వీళ్ళ కాంబినేషన్లో నాకు ఉండదు, ఓన్లీ సాయి సార్ సాయి కుమార్ సార్ గారితో హీరో గారి కాంబినేషన్లో ఒక ఇది ఉంటుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక అంటే ఒక టీమ్ లాగా చేసి చాలా బాగా వచ్చిన ప్రాజెక్టు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. December 15th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీస్ ద డెబ్యూ డైరెక్టర్. ఒక్కసారి ఆయన కోసం అనుప్రసాద్ సార్ కోసం గట్టిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు సమీరా ప్లీజ్ తప్పదా మాట్లాడాలి.